హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా, ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని దర్శకుడు చందు ముండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తండేల్ కొత్త చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు. చేతు సరసన సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమా ముహూర్తపు షాట్ కు కింగ్ నాగార్జున కెమెరా స్విచ్ ఆన్ చేయగా విక్టరీ వెంకటేష్ క్లాప్ నిచ్చారు. ఇక అల్లు అరవింద్ స్క్రిప్ట్ ను దర్శకుడికి అందచేశారు. ఇక పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ మూవీ ఓపెనింగ్ హైలైట్స్ పై ఒలుకేయండి. ఒక సంవత్సరంన్నరగా మొదలుపెట్టిన ఈ ప్రయత్నం ఈరోజుకి పూజ దాకా వచ్చింది అంటే చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో ఒక సబ్జెక్ట్ మీద కానీ దాన్ని ఎలా చెక్కి ఎలా తీర్చిదిద్దాలా, నా డైరెక్టర్ కానీ నా హీరో కానీ వీళ్ళు చాలా పేషెన్స్ తోటి దీన్ని అంటే ఎప్పుడు షూటింగ్ కూడా ఎప్పుడు షూటింగ్ చేద్దాం అనేది లేకుండా ఇది కథ మనం అనుకున్న రేంజ్లో అన్ని ఇది ఒక కథే కాదు, దీన్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. ఆ వరల్డ్లోకి తీసుకుని వెళ్ళి సినిమాని చూపించాలన్నమాట. ఆ వరల్డ్ నేను ఇవాళ ఒక సినిమా హిట్ చేస్తే కానీ దానికి ముందు ఎప్పుడో ఉన్న కమిట్మెంట్ని అలాగే ఆనర్ చేస్తూ జనరల్గా రాజమౌళి గారు చేస్తారు మనకు అందరికీ తెలుసు. అలాగా ఎంతమంది ఎన్ని ఆఫర్లు వచ్చినా నేను గీతాష్తో చేయాలని అనుకున్నాను అని ఆ కథను పట్టుకుని ఆ కథకే ఎగ్జాక్ట్గా మన నాగ చైతన్య షూట్ అవుతారనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కథ జగన్ గారి ఇంటికి వచ్చి, ఇది ప్రతి సినిమాలా కాదు, దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్, తొందర పెట్టకుండా అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాము, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ కరెక్ట్గా వర్కౌట్ చేస్తే చాలా పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్. అండ్ ఐ రియలీ రియలీ థ్యాంక్ అరవింద్ గారు ఫర్ దట్. ఇంత నమ్మకం పెట్టి డైరెక్టర్ హీరో కాంబినేషన్ అట్లా ఏం లేకుండా స్క్రిప్ట్కి కావాల్సిన బడ్జెట్ కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. అండ్ నా కరియర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సక్సెసెస్ నాకు వచ్చిన 100% లవ్ అరవింద్ గారే ఇచ్చారు. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఆల్సో వాసు, థ్యాంక్ యూ సో మచ్ వాసు. చందు నాకు ఒక డైరెక్టర్ కన్నా ఎక్కువ ఫ్రెండే, ఈజ్ వెరీ వెరీ కొలాబరేటివ్. లేను బట్ ఆ డిజైన్ చూసిన తర్వాత అంటే ఒక యాక్టర్ ఒక హీరో తను నేను ఇది నమ్మి నేను చేస్తున్నాను అంటే కనుక ఎట్లా ఉంటుంది అవుట్పుట్ అనేది మాత్రం ఆ పోస్టర్ చూసినప్పుడు నేను అది ఫీల్ అయ్యాను. నిజంగా ఆ రోజు నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ నాకు వచ్చిన సంతోషం కానీ మాటల్లో చెప్పలేదు. అది దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు నాగచైతన్య గారు. 1 ఇయర్ ఆయన కూర్చుని ఆయన మౌల్డ్ చేసుకున్న విధానం కానీ, ఈరోజు ఆయన తీసుకుంటున్న లింగో ప్రాక్టీస్ కానీ, దాని గురించి ఆయన చేసే రీసెర్చ్లు కానీ, వాళ్ళని నేరుగా వెళ్ళి కలిసి వాళ్ళని తెప్పించుకుని వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చైతన్య గారు. అంతా ఆయన 100% ఎఫర్ట్ దీనికి, 100 కాదు ఆయన 200% ఎఫర్ట్ దీనికి ఇస్తున్నారు. దీని రిజల్ట్ కూడా అంత బాగుంటుంది, ఎందుకంటే ఒక టీమ్ అంతా కలిపి ఒక ఎఫర్ట్ ఒక ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక ప్రాజెక్ట్ మీద తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మీడియా అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మా బ్యానర్ని ఎంకరేజ్ చేస్తారు. అలాగే సాయి పల్లవి గారు, 2 ఇయర్స్ బ్యాక్ ఆవిడ స్క్రిప్ట్ చెప్పాము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆవిడతో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఆవిడ ఇన్పుట్స్ ఇన్ని కూడా ఆవిడ డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా మాకు చాలా హెల్ప్ అయినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ టీమ్. అండ్ చందు గారి గురించి అయితే మీకు చెప్పగలదు. కార్తికేయ 2 కానీ ఆయన తీసిన ఇంతకుముందు సినిమాలు కానీ ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కర్లేదు. క్వాలిటీ ఆఫ్ ఆయన మెయింటైన్ చేసే క్వాలిటీ కానీ, ఆయన డెలివర్ చేసే ప్రోడక్ట్ కానీ 100% ఈ
ఆయన అన్ని సినిమాలకి మించి ఈ సినిమా ఆయన చేయడానికి మా సంస్థ నుంచి అట్లాంటి తోడ్పాటు ఇవ్వాలి, అదంతా కూడా అరవింద్ గారు నేను డెఫినెట్ గా చేస్తాం. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ డిసెంబర్ 9 పుట్టినరోజు కావడంతో మీడియా సమక్షంలో బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. చెన్నైలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కళ్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్ త్వరలో ప్రారంభం కానుందని, దాని తర్వాత వరుస సినిమాలు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఇక బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఉందని, ఆయన ఎప్పుడు సినిమా చేద్దామంటే అప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. అట్ ద సేమ్ టైం చాలా దగ్గరకు వచ్చాను. నెక్స్ట్ ఏప్రిల్లో ఇట్ ఈజ్ మై లైఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ చెన్నైలో అన్నానగర్లో హార్ట్ ఆఫ్ ది ప్లేస్ విల్లివాకం జంక్షన్లో ఇనాగరల్ అవ్వబోతుంది. డెఫినెట్గా మీరందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక తెలుగువాడు మనోడు వచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశాడా ఇక్కడ అనేదానికి ఫీల్ అవుతారు. సినిమాలు ఆల్రెడీ చేస్తున్నా, చేస్తా, నేను చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తూనే ఉంటా. నాకు ఎంత నష్టం వచ్చినా సినిమాలు వేరే దగ్గర రూపాయి సంపాదించైనా సినిమాలు పోయినా పోగొట్టినా, ఎందుకంటే సినిమా అనేది అదృష్టం. ఏ రోజు కలిసి వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు కలిసి వస్తుందో తెలియదు. దీంట్లో ఎవ్వరూ మేధావులు లేరు, మేధావులు కాదు, కృషి ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ అదృష్టం. అదృష్టం అనేది ఉంటే, కృషి అనేది ఉంటే, రెండు ఆ సక్సెస్ దగ్గరకు అలా తీసుకెళ్ళిపోతాయి. అంటే వీడు తెలివిగోడు కాకపోయినా కానీ తెలివి కలిగినోడు వచ్చి జాయిన్ అయిపోతాడు. అలాగే ఈ సినిమాతో ఒకరితో అనుకోని స్టార్ట్ అయితే ఇంకా ప్లస్ అయ్యేదానికి ఇంకొక ఆర్టిస్ట్ వచ్చి యాడింగ్ అయిపోతాడు, ఇంకొక టెక్నీషియన్ వచ్చి యాడింగ్ అయిపోతాడు. అలాంటిది సినిమా అనేది అదృష్టం. నెక్స్ట్ ఎఫర్ట్. ఆ రెండు ఎప్పుడు సక్సెస్ఫుల్గా, ఇప్పుడు దాకా ఇన్ని 83 సినిమాలు తీస్తే ఇప్పుడు దాకా అది ఉండబట్టే, లేకపోతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చింది నేను ఇక్కడ దాకా రాలేను. నాకు ఉంది సెన్సేషన్ హిట్ సినిమా కొట్టాలని, డెఫినెట్గా కొడతా, అది ఎప్పుడనే తెలియదు. ఆ అదృష్టదేవ చెప్పాలి, చెప్పుద్ది, త్వరలోనే జరుగుద్దని. అలాంటి దాంట్లోనే ఎవరూ కొట్టలేనిది, ఎవరూ చేయలేనిది ఈరోజు ఆ అమ్యూజ్మెంట్ పార్క్. యాంకర్ రవి హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. గుణరుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న మూవీ లాంచింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. It's fair up on the bird, we're gonna make it high, we're gonna reach the sky. Oh, 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 yeah, we know it's pretty tough, we have the stuff enough, we're gonna make a mark. Yeah, 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 yeah. Sri Ganesha Charanam, Sri Ganesha Charanam, Gajanana. Sri Ganesha Charanam, Gajanana. గణేశాచరణం గజానన, శ్రీ గణేశాచరణం గజానన, శ్రీ గణేశాచరణం గజానన. దేవర్ మునివర్ పణియుం దయాకర, శ్రీ గణేశాచరణం గజానన, దేవర్ మునివర్ గణేశా చరణో గజానన దేవ. నితిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ఎక్స్ట్రాడినరీ మ్యాన్. వకంత వంశీ దర్శకుడు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 8 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ విడుదలై అన్ని సెంటర్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ ఇది. అసలు టెన్షన్లు ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి 2.5 గంటల పాటు ఫుల్గా ఎంటర్టైన్ చేసే సినిమా తీసామని చెప్పాను. అందరూ కూడా రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ రెస్పాన్స్. ఇప్పుడే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ ఇది. మార్నింగ్ షో చూసి శ్రీరాములకి వెళ్ళి వచ్చాము. సినిమాకి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన మీ ఆడియన్స్ అందరికీ చాలా 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 హ్యాపీగా రుణపడి ఉంటాము. మూవీ ఇంత మంచిగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు, సాంగ్స్ బాగుందంటున్నారు, ఎవ్రీథింగ్ బాగుందంటున్నారు. వెరీ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ మా బ్యానర్కి ఒక సూపర్ హిట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. రాక్ స్టార్ మంచు మనోజ్ హోస్ట్ గా ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం పేరిట సరికొత్త టాక్ షో ప్రేక్షకుల్ని అలరించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచుబుట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ టాక్ షో డిసెంబర్15 నుంచి ఈటీవీ విన్ లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రోమో రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర యూనిట్. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. డిస్నీ ప్లస్ హాట్స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వధు. ఈ వెబ్ సిరీస్ లో అవికా గౌర్, నందు, అలీరెజా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్విఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోనీ నిర్మాణంలో దర్శకుడు పోలూరు కృష్ణ రూపొందిస్తున్నారు. ఇక ఈ నెల 8వ తేదీ నుంచి వధువు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో వధువు హైలైట్స్ తెలిపారు వెబ్ సిరీస్ టీం. ఒక పెళ్లి చేయాలంటారు, కానీ ఈ పెళ్లిలో అన్ని రహస్యాలు. ఎవరన్నా సారి పంపిస్తే 1-2 సార్లు చెక్ చేసి మరీ పంపిస్తారు. అలాంటిది ఆ కేసు మరీ కుట్టి పంపిస్తే ఇది ఉమ్మిది తాగే, దీనిలో విషం ఉంటుంది. ఇది పొరపాటుగా జరిగినట్లేదు, ఎవరో కావాలని చేసినట్టు. సేమ్ ప్రొడ్యూసర్స్ చేయడం జరిగింది. వాళ్ళు హాట్స్టార్ తోటి అప్లో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చేశారు. సో నన్ను బెంగాలీ సిరీస్ చూడమన్నారు. నిన్న ఒకవేళ నేను ఒప్పుకుంటే కనుక, కథ చేయడానికి ఒప్పుకుంటే నేను, నాకు అందరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ చూడండి కథ వింటానని చెప్పాను. సో డైరెక్టర్ గారిని టీమ్ని అందరినీ కలిసినప్పుడు చెప్పినప్పుడు నాకు జెన్యున్గా అయితే నాకు డౌట్ ఉండాలి ఏంటి మనం అని, షుడ్ ఐ నాట్ అని చెప్పి. బట్ వెన్ ఐ మెట్ ద డైరెక్టర్ అండ్ ఆయన పర్స్పెక్టివ్ ఈ కథ, ఈ క్యారెక్టర్ మీద పర్టికులర్గా, కథ మీద ఆబ్వియస్లీ ఉంటుంది బట్ ఈ క్యారెక్టర్ మీద, ఆనంద్ అనే క్యారెక్టర్ మీద ఆయన పర్స్పెక్టివ్ తెలుసుకున్నాక నాకు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. మీరు చూసినట్టయితే కనుక అసలు ప్రతిదీ క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. అసలు నా క్యారెక్టర్నే కాదు, ఆర్య అయినా సరే, ఇన్ఫ్యాక్ట్ అందరి క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. బట్ నేను నా క్యారెక్టర్ వరకు పర్టికులర్గా అడిగినప్పుడు, అంతకుముందే నేను చేసిన ఇంకో సిరీస్లో కూడా చాలా సైకిక్గా చేసిన మ్యాన్షన్ 24లో చేసాను కాబట్టి లిల్లీగా, ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఎసిడెంట్ అన్నీ ఒకేలాగా అవుతాయా, అలాంటి పర్ఫార్మెన్సే చేయాల్సి వస్తుందా, మళ్ళీ ఒకదానికి ట్యాగ్ అయిపోతాం కదన్న, అలా ఉంటుందా అనుకుంటే. బట్ ఆయన పర్స్పెక్టివ్ చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ మీరు నంబర్ నాకు, మీరు షూటింగ్ చూస్తే ఎంత చెప్పినా అతిశక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ లెట్సే మనం ఒక 50 రోజులు స్కెడ్యూల్ వేసుకున్నాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైపోథెటికల్ చెప్తున్నాను, ఈ 45 రోజుల్లో తీసేస్తారు. చాక్ క్లారిటీ, నేను నిన్న కూడా అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తున్నాను, ఒక డైలాగ్ ఉందనుకోండి, రే ఆర్య ఏంటి రా ఇక్కడికి వెళ్తున్నావు రా ఇక్కడికి అని ఒక డైలాగ్ ఉందనుకోండి, ఇది వైట్లో రే ఆర్య ఏంటి రా ఇక్కడికి వెళ్తున్నావు రా ఇక్కడికి అక్కర్లే, రే ఆర్య రా ఇక్కడికి, ఈ రెండు చెప్పండి నంది గారు చాలు, కట్ క్లోజ్, ఎక్కడికి వెళ్తున్నావు అది క్లోజ్, సజెషన్లు అంత క్లారిటీ అనమాట. అంటే నేను మా హాట్స్టార్ వాళ్ళకి, హాట్స్టార్ టీమ్కి చెప్పాలనుకుంటున్నాను దట్ ఊరికే పిలిచి భోజనం పెట్టి పంపించేసినట్టు అనిపించింది మాకు డబ్బులు ఇచ్చి. అసలు ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇలా వచ్చింది అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎలా ఉందో. ఇట్స్ ఆల్ క్రెడిట్ టు కృష్ణ గారు అని చెప్పాలి. అబ్సల్యూట్ క్లారిటీ అన్నా, మాకు ఇచ్చిన డేట్ల కంటే తక్కువ రోజుల్లో చేశారు. పర్ డే సో అమౌంట్ అని తీసుకుని ఒక 8 రోజులకి ఇంత అమౌంట్ అనుకుంటాం కదా, తక్కువ రోజుల్లో షూటింగ్ ఫినిష్ అయ్యేసరికి పర్ డే అమౌంట్ ఎక్కువ అయిపోయింది. సో కృష్ణ గారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ వాట్సాప్ టీమ్ అందరికి కూడా చాలా థ్యాంక్స్.
దీంట్లో అందరూ సస్పెక్టెడే, అందరూ బాధితులే, అందరూ అలా అనిపించింది కదా. అవును, దీనికి ఎలా కనుక్లూజన్ ఇవ్వబోతున్నారు? మీరు చూడకండి, బెంగాలీలో ఉంది ఆల్రెడీ కొన్ని కొన్ని రివీల్ అయ్యాయి. సీజన్ 2 ఉంది, సీజన్ 3 కూడా ఉంది, మన దగ్గర కూడా ఉండబోతుంది. కానీ మీరు చూడకండి, తెలుగులోనే చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉండబోతుంది. అంటే ఇక్కడ మీకు మనకు ఓన్లీ కథని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎలా ఉందంటే, మామూలుగా 2 గంటల సినిమాలో ఫస్ట్ పావుగంట యాక్ట్ 1లో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వరల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తాం కదా. సో వధువు సీజన్ 1 వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయటం, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయటం, ఇంత తేడా ఫ్యామిలీలు ఉంది ఒకటి ఎగ్జిస్టింగ్ ఈ ప్రపంచంలో అని ప్రేక్షకులకు చూపించడం మాత్రమే. వధువు సీజన్ 2 ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అదైతే ఐ కెన్ డెఫినెట్లీ ప్రామిస్ అన్న. ఈ మధ్య కాలంలో చూసిన వెబ్ సిరీస్ లో కనిపిస్తున్నారు. అవునన్న, సినిమాలు పక్కన పెట్టినట్టున్నా, కేవలం ఇలా ఉండేటువంటి కంటెంట్ ఆధారంగా ఇవి మాత్రమే చూస్ చేసుకున్నారు అన్నందు? అలా ఏం లేదన్న. ఆనెస్ట్లీ నేను సవారీ బొమ్మ బ్లాక్ బస్టర్ రెండు సినిమాలు చేసిన తర్వాత మంచి కథ, మంచి సినిమా కథతో చేయాలి నేను చేస్తూనే ఉన్నాను. ప్రెస్ వాళ్ళు కానీ ప్రేక్షకులు కానీ నన్ను నువ్వు బాగా చేస్తున్నావు సినిమా వర్కౌట్ అవ్వాలి, నువ్వు బాగా చేస్తున్నావు సినిమా వర్కౌట్ అవ్వాలి అనే స్పేస్లో ఉన్నావు. నేను బాగా చేస్తున్నాను సినిమా వర్కౌట్ అవ్వాలి నుంచి నేను బాగా చేస్తున్నాను సినిమా వర్కౌట్ అయింది స్పేస్కి ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని చెప్పి జాగ్రత్తగా ఒక చిన్న గ్యాప్ తీసుకున్నా. ఆ ఇన్ బిట్వీనే నాకు హాట్స్టార్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి మ్యాన్షన్ 24 అది ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. పర్సనలీ నాకు లిల్లీ అనే క్యారెక్టర్ చాలా హెల్ప్ అయ్యి ఫర్దర్గా నేను చేసినటువంటి రోల్స్ మీకు మెల్లిమెల్లిగా తెలుస్తాయి. అండ్ దెన్ వధువు మళ్ళీ హాట్స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ హాట్స్టార్ అంటే, వాళ్ళ ఒరిజినల్స్లో నేను లీడ్గా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కాకుండా ప్రశాంత్ వర్మ గారు ఒక కథ రాశారు, అది కూడా హాట్స్టార్ స్పెషల్స్కి నేను షూట్ చేయడం జరిగింది. తికమక తాండా అనే ఊర్లోని ప్రజలందరికీ మతి మరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం తికమక తాండా. ట్విన్స్ హరికృష్ణ రామకృష్ణయ్య అని రేఖ నిరోష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక డిసెంబర్ 15 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొడ్యూసర్ సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ మూవీ టీమ్ కి అభినందనలు తెలిపారు. సొసైటీలో ఏ పని జరగాలన్నా ఒక దళారి అనేవాడు ఉంటాడు. అలాంటి దళారి పాత్ర రాజకీయంలో ఉంటే ఎలా ఉంటుందో తెలిపే కథాంశంతో రూపొందిన చిత్రం దళారి. ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ డీటెయిల్స్ పై ఒలుక్కేయండి. మంచి మాస్ బేస్డ్ గా ఉంది. రాజీవ్ కనకాల గెటప్ చాలా బాగుంది. సకలక దగ్గర ఫైట్ సర్వే తీసినట్టున్నాడు గోపాల్ రెడ్డి, అలానే వెంకటరెడ్డి ప్రొడ్యూసర్. అంటే వెంకటరెడ్డి గారు ముందుండాలి, మాకుని గోపాల్ రెడ్డి ముందుకు తీసుకొని వచ్చి మంచి మాస్ సినిమా తీసేయడం అనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు మా ఇండస్ట్రీకి వస్తే
ఇండస్ట్రీ ఇంకా అభివృద్ధి చెందుతుంది మా అందరి నమ్మకం. డెఫినెట్ గా మా వంతు సహాయ సహకారాలు ఏమున్నా ఇలా దాము కానీ ప్రసన్న కానీ రామదాస్ కానీ ఇండస్ట్రీలో మేము కొత్త వాళ్ళకే ఫస్ట్ సపోర్టింగ్ గా ఉండేది. ఎందుకంటే ఇండస్ట్రీ బాగుండాలంటే కొత్త నీరు రావాలి. ఆల్ ది బెస్ట్ క్లారిటీ. థ్యాంక్ యూ. మా గోపాలరెడ్డి గారు ఇంకా డైరెక్షన్ ఎక్కువ సినిమాలు ఇంకా చేయాలి. మా వెంకటరెడ్డి గారు ఇంకా కంటిన్యూ సినిమాలు చేయాలి. ప్లస్ ఈ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ కూడా సూపర్ సక్సెస్ గా ముందుకెళ్ళి వీళ్ళందరూ స్టార్స్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా మేము వీళ్ళు స్టార్స్ అయ్యి వీళ్ళు పెద్ద సినిమాలు చేస్తే వాడాటికి కాకుండా మేము మళ్ళా చిన్న సినిమాలకి వచ్చేటట్టుగా ఆశీర్వదించుకొని కోరుకుంటూ సెలవు. ప్రతి ఒక తండ్రి తల్లి పొగిటినప్పుల వేదన అనుభవిస్తే పెళ్లిలో కూతురు కోసం అనుక్షణం తప్పిస్తూ ఉంటాడు తండ్రి. ఆ తండ్రి ఎప్పుడు కానీ తన యొక్క బాధను కూతురు కనిపించకుండా ఏ ప్రతిరోజు అయ్యో తన బాధను అనుభవిస్తూ వచ్చిన వాళ్ళందరికీ సంతోషంగా అయ్యో నా కూతురు కానీ డబ్బులు పంచుతూ ఉంటాడు. అంతే తప్ప తన బాధను మాత్రం వ్యక్తం చేయడు. ఎందుకంటే తన కారణం తన కూతురు అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎంత బాధపడుతుందో వెళ్ళేటప్పుడు నన్ను విడిచిపోలేదేమో అంత బాధగా తన కూతురు ప్రతిక్షేణం తప్పిస్తూ ఉంటుంది. అలానే మనం కూడా ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంగా ఒక కూతురులా పెంచుకున్నటువంటి మా దళారి సినిమ ఇవాళ మేము బయటకు తీసుకెళ్తున్నాం మా టైలర్ ద్వారా. ఇవాళ మాకు కూడా మా కూతురు బయటకు వెళ్తాడే మాకు ఆవేదన ఉంది. ఏం ఆవేదన అంటే సంతోషకరమైన ఆవేదన. ఇది అందరు బాధతో నాకు అదైంది ఇదైంది పోయింది మాకు మంచి జరగలే అంటారు, కానీ మాకు సంతోషమైన ఆవేదన. మేము మా అత్తవారింటికి వెళ్ళినటువంటి మా బిడ్డ అందరి మన్నలు పొందాలి. ఇదండి ఈరోజు సినీప్లెక్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.